ఒక గాడిద ఒక కోడిపుంజు ఉండేవి. అయితే ఆ గాడిదకు చాలా అహంకారం, కాని కోడిపుంజు అలా కాదు, చాలా తెలివిగలది. ఒకరోజు పెద్ద పులి ఒకటి ఆహారం కోసం ఆ ఊరిలోకి వచ్చింది. దిట్టంగా ఉన్న గాడిదను చూసింది. గాడిద గడ్డి తింటూ పరధ్యానంగా ఉండడం కనిపించింది. అంతే, చెట్టు మాటున దాగి గాడిదపై దాడి చేయాలని గాండ్రించింది. తన మిత్రుడిని చంపడానికి సిద్ధంగా ఉన్న పులిని చూసి కొకరొకో అంటూ పదే పదే గట్టిగా అరవసాగింది. కోడిపుంజు అరుపులు విన్న పులి కర్రలతో ఆ ఊరి జనం వస్తారేమోనని భయపడి వెనుదిరిగి పారిపోసాగింది. తనను చూసి భయపడి పారిపోతుందేమో అని అనుకుంది. అలా పెద్ద పులి ఎంత వేగంగా పరిగెడుతుంటే అంతకంటే వేగంగా దానిని తరుముతూ అడవిలోకి వచ్చేసింది గాడిద. అవకాశం వెతుక్కుంటూ కాళ్ల దగ్గరికే వచ్చిందనుకుని ఒకే ఒక్క గెంతులో గాడిద మీదకు దూకింది. ఒకే ఒక్క దెబ్బలో చంపేసింది.